నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అహింసతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో గురువారం గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు. జీవి మాట్లాడుతూ గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువత నడుమిగించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోరాటం చేశారు. అహింస మార్గం ఒక ఆయుధంగా తీసుకొని పోరాడి ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా నిలబడ్డ గొప్ప మహాత్ముడు గాంధీ గారు. ఆ రోజు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా లక్షలాది మందిని ఉద్యమంలో తీసుకొచ్చి అహింస మార్గంలో ఆంగ్లేయుల్ని పారదోలినటువంటి ధీరుడు మహాత్మా గాంధీ గారు. అలాగే సత్యమేవ జయతే అని ఒక అహింస మార్గం గురించి ప్రజల్లో దాని యొక్క శక్తి గురించి ప్రజలకి విజయంతో సాటి చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు గొప్పతనం గురించి అమెరికా ప్రెసిడెంట్స్ అనేక దేశాల ప్రెసిడెంట్లు కూడా ఈరోజు మన మహాత్మా గాంధీ గారి గురించి గొప్పతనం గురించి చెప్తా ఉంటే మన భారత జాతంతా గర్వపడాల్సినటువంటి విషయం. భారత జాతంతా గర్వించదగ్గటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పారు మహాత్మా గాంధీ గారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నారు మహాత్మా గాంధీ గారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కాబట్టి మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాలని చెప్పేసి ఈరోజు యువతను కోరుతా ఉన్నా. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు అహింసే మార్గం అని చెప్పారు. ఈనాటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం హింసే మార్గం అంది. మహాత్మా గాంధీ గారి ఆశయాలకి వ్యతిరేకంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం నడుచుకుంటా ఉంది. ఎక్కడైనా న్యాయం కోసం మాట్లాడితే అన్యాయంగా కేసులు పెడుతున్నారు. నీతి గురించి మాట్లాడితే, అవినీతి గురించి మాట్లాడితే, దోపిడీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఆ విధంగా ఈరోజు హింసా రాజ్యాన్ని జగన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి తీరని అన్యాయం. యువత భవిష్యత్తు పాడైపోతా ఉంది. ఈరోజు డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుండి నేరుగా ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యమంత్రి గారి కోట పక్కనే ఈరోజు డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారంటే, వేల కోట్ల రూపాయలు డ్రగ్స్ అమ్ముతూ నేటి యువతని పాడు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. ఎంత బాధాకరం. గాంధీ గారు కోరిన గ్రామ స్వరాజ్యం దెబ్బతింది. రైతులు నష్టాల్లో కూరుకుపోయి, అప్పుల్లో కూరుకుపోయి ఈరోజు గ్రామాలు ఆర్థికంగా చిత్ర